కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. బుధవారం నర్సాపూర్ పట్టణ సమీపంలోని బీవీఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాలలో ఉచితంగా కానిస్టేబుల్ శిక్షణ పొందుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని అన్నారు. ఈ ఉచిత పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ శిబిరాన్ని యువతి యువకులు సద్వినియోగం చేసుకుని నర్సాపూర్ నియోజకవర్గంలో అత్యధిక పోలీస్ ఉద్యోగాలు సంపాదించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తూఫ్రాన్ డిఎస్పీ యాదగిరి రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్, సిఐ షేక్ లాల్ మదార్, ఎస్ఐ గంగరాజు, జిల్లా కోఆప్షన్ మెంబర్ మన్సూర్ తదితరులు పాల్గొన్నారు. మేము ఎస్పీ గారు ఇంకా పెద్దలు కూడా మాట్లాడి వారితో కూడా కొన్ని ట్రైనింగ్ ఇక్కడనే ఏర్పాటు చేసి ఆ విధంగా కూడా మీకు సహాయ సహకారాలు అందించడానికి మేము ముందుంటామని కూడా మీకు మనం చేస్తున్నాం. చాలా సంతోషం. మరి మీరు అందరు కూడా మరి ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నారు. డేట్ రాలేదు, డేట్ వచ్చే వరకు కూడా మరి ప్రాతినిధ్యం కూడా మీరు చాలా వరకు కూడా ప్రయత్నం చేసి స్టడీ చేసి మరి అట్లా మెటీరియల్ కూడా బాగున్నదని మన ఎస్పీ గారు చెప్తున్నారు. ఇంకా వేరే విధంగా కూడా కాంపిటీషన్ చేసి మార్కులు వస్తున్నాయంటే ఎంతో మంది ఇంట్లో పండుగలు ఇక్కడ మాదిరిగా ఉంటుండే, మరి ఆ మార్కు మీదకి వెళ్ళి ఎంబీబీఎస్ సీట్లు దొరుకుతుండే, ఎన్నో సీట్లు దొరుకుతుండే, ఆ విధంగా ఉంటుండే. మరి ఇప్పుడు 90 మార్కులు వచ్చినా 95 మార్కులు వచ్చినా 99 మార్కులు వచ్చినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. బాగా కాంపిటీషన్ జరిగింది, మీ అందరికి తెలుసు. మరి మనం ధైర్యంగా ఎదుర్కొనవలసిన అవసరం ఉన్నది. మరి నైపుణ్యంగా టెక్నికల్ గా చదువుకొని మరి డిఎస్పీ గారు మీ ఎస్పీ గారు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. దాని ప్రకారంగా మీరు చాలా వరకు కూడా సాధ్యమైనంత వరకు మేము సాధిస్తామనే దాని మీద మీరు స్టడీ చేసి మరి 24 గంటలు మీరు దీని మీద కృషి చేసి మీరు సాధ్యమైనంత వరకు విజయం సాధించాలని నేను భగవంతుని కోరుకుంటున్నా. మన నర్సాపూర్ సిఐ గారు మనము ఫ్రీ కోచింగ్ అనేది జాబ్స్ అన్ని చెప్తున్నారు వస్తున్నాయని చెప్పి మోర్ దాన్ 90,000 జాబ్స్ వచ్చి వస్తున్నాయని చెప్పి ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనం ఫ్రీ కోచింగ్ ఇవ్వాలని చెప్పి పోలీస్ వాళ్ళకు అందరికి పోలీస్ జాబ్స్కి ఫ్రీ కోచింగ్ ఇవ్వాలని చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్ మనకు డిజీపీ గారి దగ్గర నుంచి వచ్చింది. అప్పటి నుంచి కూడా సిఐ గారు చాలా ప్లాన్ చేశారు. మన సిఐ మీ సిఐ నర్సాపూర్ గారు యాక్చువల్లీ హియర్ పుట్ హిస్ సోల్ అండ్ హార్ట్ అండ్ సోల్ ఇన్ దిస్ ఫ్రీ కోచింగ్. ఏదో చేస్తాము, ఓకే డబ్బులు కలెక్ట్ చేస్తాము, తర్వాత సార్ పోయి మాట్లాడతాము, ఎమ్మెల్యే గారికి మాట్లాడతాము, ఫస్ట్ స్టార్ట్ ఏదో స్టార్ట్ చేస్తామని కాకుండా హియర్ దాని ఫోన్ రీసెర్చ్ ఎవరి దగ్గర ఎవరు మంచిగా కోచింగ్ ఇస్తున్నారు, ఎవరు మంచిగా మెటీరియల్ ఇస్తున్నారు, ఎలా కోచింగ్ ఇస్తాము, ఏ టైంకు ఇస్తాము, ఏ టైంకి ఇస్తాము, ఎలా ఇస్తాము, అన్ని కూడా ఒక రీసెర్చ్ చేసి తర్వాతనే నరేష్ గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత మన ఎమ్మెల్యే గారి దగ్గర పోయి ఒక